విద్యార్థులందరికీ శుభోదయం. మనం జీవన భాష్యం అనే పాఠాన్ని చెప్పుకున్నాము. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినది ఈ గజల్ ప్రక్రియకు చెందినది. పాఠం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి నేను సారాంశం కూడా చెప్తాను వినండి. ఎందుకంటే ఇందులో మీకు ఎగ్జామ్లో సారాంశం రాయడమే వస్తుంది. ఒకసారి నేను సారాంశం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఓల్డ్గా రాయగలుగుతారు అని. ఎప్పుడు సారాంశానికి సంబంధించి ఏం చెప్పలేదు. ఎందుకంటే సి నారాయణ రెడ్డి రాసిన తప్పకుండా సారాంశం రాయమని ఎగ్జామ్లో 6 మార్క్స్ కింద ఇస్తారు. అందుకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద పేజ్ నెంబర్ 90లో సారాంశం ఉంది టెక్స్ట్ బుక్లో. ఇది తప్పకుండా అందరూ చదివి ఓన్గా చదువుకోండి, చదువుకొని పెట్టుకోండి, మీరు రాయగలగాలన్నమాట ఓన్గా. చూడండి, నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అని దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖ స్థితి వస్తుంది, అది కన్నీరుగా మారుతుంది. మనకు మనసుకు మబ్బే కరిగితే, ఫస్ట్ చెప్తారు కదా, మబ్బుకు మనసే కరిగితే అది నీరు అవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరు అవుతుందని. అంటే వాడి యొక్క భావం చెప్తుందనమాట. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే, నీటితో ఎప్పుడెప్పుడు మనకు వర్షాకాలంలో సముద్రంలో నీళ్ళు ఉంటాయి కదా, వర్షాకాలంలో నీళ్ళని సముద్రంలో పోతే సముద్రంలో ఎండాకాలం వచ్చినప్పుడు వేడయ్యి అవి మబ్బులు లాగబోతుంది. అవి ఎప్పుడైతే చల్లబడతాయో అవి నీరుగా మారుతుంటాయి. ఇది నీటి చక్రం జరుగుతుంటుంది. అయితే ఆ నీటితో నిండిన మబ్బు తేమైతే, అంటే చల్లగా అయితే, బరువెక్కితే ఏమవుతుంది, వర్షమై భూమి మీదకి వస్తుంది. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, వీటిని నేను కొడుస్తున్నాను, మనిషి యొక్క బాధను మబ్బుతో కొడుస్తున్నాను. మనకు బాధ వస్తే, మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. మనకు బాధ అనిపిస్తే మనసు అంతా బరువు అయిపోతుంది, బరువు అయిపోయి కన్నుల నుంచి నీళ్ళు వస్తాయి, అది కన్నీరుగా మారుతుంది. అక్కడ వర్షం అవుతుంది, ఇక్కడ కన్నీరు అవుతుంటుంది. వర్షానికి కన్నీరుకి కొలుస్తున్నాడు అనమాట. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు, మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాము, ఇది తప్పకుండా సాధించాలని ముందు పోతున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అయినా ఆ కష్టాలకు భయపడి మన ఆగ్యం అనుకుంటే అక్కడనే ఉండిపోతాం. కానీ అయినా సరే, కష్టాలన్నీ పడ్డా సరే, నేను మాత్రం ఆ లక్ష్యాన్ని సాధించాలి, అక్కడ దానికి చేరుకోవాలనుకున్నప్పుడు అవన్నీ దాటుకుంటూ పోవాలి. చాలామంది భయపడుతూ ఉంటారు, నువ్వు అది సాధించలేవు, చాలా కష్టమవుతుంది అది అని చెప్తూ ఉంటారు. చెప్పినా కానీ మనం కష్టాలకు భయపడకుండా ముందుకు పోవాలి. లోకం భయపడుతుంది, కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. అంతే, విజయం లభించడానికి ఏదైనా ఒక పరుగు పనులు చేస్తున్నాం అనుకోండి, పరుగు పెట్టడానికి ఎంతోమంది గెలిచిన వాళ్ళే అక్కడ పరుగు పందంలో పాల్గొంటారు. వాళ్ళందరూ చాలా సమర్థులు. ఆ సమర్థులను దాటి ఇంకా మనం సమర్థత సాధించుకోవాలంటే కష్టపడాలి. ఇంకా అదే అనమాట, ఏదైనా కానీ చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని దాటి ముందు పోతే మన విజయం సాధ్యమవుతుంది. ఆ స్ఫూర్తి ఆ నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. మనము విజయం సాధించిన తర్వాత మనలాగా చాలామంది విజయం సాధించడానికి ముందుకు వస్తూ ఉంటారు. బీడు పడికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశ పడవద్దు. కష్టపడి ఆ నీళ్లను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి. ఏదైనా కానీ ముందు నుంచే చెప్తానే ఉంటాడు సీతారాయణ గారు. ఏమంటారంటే, మనం ఒక బీడు పడిన భూమి ఉందనుకోండి, అదంతా వ్యవసాయం చేయడానికి ఉపయోగపడని భూమి. ఎటువంటి చూసి ఈ ఇందులో వ్యవసాయం చేస్తామా, ఇందులో పంట పండించలేమని ఊరుకున్నాం అనుకోండి, ఆ పంట పండించలేము. కానీ మనం కృషి చేసి మన ధైర్యంతో ముందుకు సాగిందని దున్ని చేసినాం అనుకోండి, తప్పకుండా పంటలు పండించవచ్చు. ప్రయత్నం లేకుండా ఏ పని కూడా సాధించలేము. కష్టపడి ఆ నీళ్ళను దున్నితే, విశ్వాసంతో, మనకు నమ్మకం అనేది ఉండేది, తప్పకుండా సాధించగలుగుతారని నమ్మకం మనలో ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి మన మీద, మనకు నమ్మకం ఉన్నప్పుడే మనం ఏ పని అయినా సాధిస్తాము. విత్తనాలు నాటితే అవి పంటలు పండుతాయి. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనము. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి, అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది. అంతే కదా, నలుగురు మనుషులు కలిస్తేనే, మనుషులు లేకపోతే ఒకరు చూసి ఒకరు అనమాట, నువ్వు ఉంటావా నేను ఉంటా అట్లా అనుకుంటా ఒకరు చూసి ఒకరు చేసుకుంటా అనుకోండి, ఒక ఊరులాగా తయారవుతుంది. ఊరులాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సాంఘిక జీవనం గడపాలి, అందరూ కలిసిమెలిసి
జీవించాలి. ఎవరికైనా కష్టాలు వచ్చిన అందరు కలిసి తీసుకోవాలి. అటువంటి అప్పుడే ఉత్తమమైన గ్రామంగా ఉంటుంది. అందరు కలిసి ఒక ఊరు తయారవుతుంది. జీవనం సాగించాలి. ఒకరికొకరికి అనుకూల సానుకూల పరిస్థితులు చేసుకోవాలి. ఒకరికొకరు సహాయము చేసుకోవాలి. అప్పుడే ఆనందంగా జీవించగలుగుతాము. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు అవుతుంది. ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారం సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమగా ఉండలేము. ఇది ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరు ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషి అయినా గర్వం నీరుగా ఆడుకోవాల్సిందే. కనుకండి, ఎంత సామర్థ్యం ఉన్న, ఎంత సమర్థులు కానీ, ఎంత అధికారం ఉండనియండి, వాళ్ళు ఎంత గ్రేట్ పర్సన్ కానీ, వాళ్ళకు కూడా సమస్యలు అనేది ఉంటాయి. వాళ్ళకు కూడా కష్టాలు అనేది ఉంటవి. ఎన్ని కష్టాలు సాధించినా బాధలు రావాలి మనం అనుకోవడము చాలా తప్పు. అది ఎప్పుడు ఏ కష్టం వస్తుందో, ఏ సమస్య వస్తుందో ఎవరు కూడా ఊహించలేరు. ఆ శక్తి ముందు, అంటే విధి ముందు ఎవరైనా తల వంచవలసిందే. ఎంత సమర్థుడైనా, ఎంత గ్రేట్ పర్సన్ అయినా ఎవరైనా కానీ కాలం ముందు తల వంచాల్సిందే. ఎప్పుడు ఏ కష్టం వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే చెప్తున్నాడు శ్రీనారాయణ రెడ్డి గారు, హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండపేడికి కరిగిపోయి నీరుగా మారుతుంది. ఎవరికైనా ఎప్పుడు ఎంత గర్వం ఉన్నప్పటికీ ఎప్పుడు ఒకసారి అనగాల్సి పోవాల్సిందే. ఎప్పుడు కూడా గర్వపడకూడదు. నాకు ఏ కష్టాలు రావాలి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎవరికైనా కానీ జీవితంలో కష్టాలు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళైనా కానీ కష్టాలు అనుభవించవలసిందే అని చెప్పారు శ్రీనారాయణ గారు. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందాలని, ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలను పొందాలని అనుకోవడంలో నిజమైన బింబ గుర్తింపు లేదు. మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చరిత్ర త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎప్పుడైనా మనం ఇక్కడ రాష్ట్రంలో శ్రీనారాయణ గారు ఏమంటారంటే, బిరుదుల కోసం మనం ఎప్పుడు కూడా త్యాగాలు చేయొద్దు. నాకేదో పెద్ద బిరుదు రావాలని త్యాగం చేయడం కానీ, సహాయం చేయడం కానీ, ఏదో చేయడం కానీ చేయొద్దు. మనం మంచి పనులు చేస్తే మనకు బిరుదులు రావాలి. బిరుదుల కోసం చేయొద్దు. ఏ పనైనా కానీ మనం చేసుకుంటూ పోవాలి. అంతే కానీ పేరు కోసం, గొప్ప కోసం, మనకి ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పాడు కదండి, రాజకీయ నాయకులు ఏదో గొప్ప కోసం సత్కారాలు పొందాలని అందరికీ వచ్చి డబ్బులు ఇచ్చి సత్కారాలు పొందుతారు. అది చాలా తప్పు పని అని చెప్తూ ఉంటాడు అన్నమాట. మనం చేసిన మంచి పనులకు గుర్తింపు రావాలి. కానీ గుర్తింపుల కోసం మంచి పనులు చేసినట్టుగా బిల్డప్ ఇవ్వడము మంచి పద్ధతి కాదు అంటాడు శ్రీనారాయణ రెడ్డి. ఇది మనకు జీవన భాష్యంలో చెప్పారు శ్రీనారాయణ రెడ్డి. ఇది సారాంశం కూడా మీకు ఎగ్జామ్లో సారాంశం వస్తుంది తప్పకుండా. ఇది ఇది దగ్గర రాయండి, ఓన్ వర్డ్స్లో రాయండి. మీకు పాఠం అర్థమైంది కదా, ఈ అర్థమైనట్టుగా మీరు ఓన్గా అంటే సొంతంగా మీ మాటలతో రండి. యాజ్ ఇట్ ఈస్గా ఇట్నే రాయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన భావాన్ని ముందుగా రాయండి. నెక్స్ట్ ఇవి చేయండి. ఇందులో అవగాహన ప్రతిస్పందన ఈ క్రింది అంశాన్ని గురించి చర్చించండి. జీవన భాష అనే శీర్షిక ఈ గజల్కు ఏ మేరకు సరిపోయింది ఎందుకో చెప్పండి. ఇప్పుడు ఇందులో మనకు శ్రీనారాయణ రెడ్డి గారు జీవన భాష్యం అనే రాశాడు, శీర్షిక అనే పేరు పెట్టింది. అది ఎందుకు పెట్టిండు, అది నిజంగా ఆ పేరుకు సరిపోయిందా అనేది మీరు రాయమని చెప్పండి, చర్చించండి అంటున్నాడు. కానీ మీరు ఏం చేయండి అంటే రాయండి, ఇది ఎందుకు జీవన భాష్యం అనే పేరు సరిగ్గా సరిపోయింది. అవును, నిజంగానే జీవన భాష్యం అనే పేరు ఇది కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే ఈయన చెప్పింది ఇదంతా రాయాలన్న భావం. ఈయన ఇట్లా మబ్బుకు మనసే పడితే, అంటే మబ్బు వచ్చినప్పుడు కన్నీరు, అంటే వర్షం పడుతుంది మనసుకు బాధ అనిపించినప్పుడు కన్నీరుగా మారుతుంది అనేది ఈ భావం అంతా రాసుకుంటూ అందువల్ల దీనికి సరిపోయింది అని ఈయన చెప్పిన ఈ భావాన్ని మొత్తం రాసేసి అందుకనే దీనికి జీవన భాష్యం అనే పేరు సరిపోయింది అని రాయాలి. తర్వాత ఈ పాఠం చదివి ప్రాస పదాలు గుర్తించండి, అందులోని కీలక అంశాలు రాయండి అని చెప్పింది సెకండ్ బిడ్డు. ఇది కొంచెం మూడు రాస్తుందండి. ఫస్ట్ బిడ్ ఏమైనా మీరు చర్చించండి అంటే మీరు రాయండి, ప్రశ్నకు జవాబు రాయండి. తర్వాత ఇక్కడ ప్రాస పదాలు ఇచ్చినాడు. ఈ ప్రాస పదాలకు కీలక అంశాలు ఇచ్చింది ఇక్కడ. కీలక అంశాలు, ఈ ప్రాస పదాలకు సంబంధించిన అంశం, ఈ పదాలకు సరిపోయేటువంటి కీలక పదం ఏందో రాయాలి, ఆ అంశం ఏందో రాయాలి. ఇక్కడ మబ్బు మనసు అని ఇచ్చాయి. మబ్బు మనసు దీనికి సంబంధించింది కీలకమైన అంశం ఏంది, మబ్బుకు మనసు ఉంటుంది
మనసుకు మబ్బు ముసురుకుంటుంది. ఈ రెండింటి పోలుస్తాడు ఆయన, మబ్బును మనసుతో పోలుస్తాడు. ఇక్కడ గాలిలో ఉండే మబ్బుకి తేమ కలిసినప్పుడు, అంటే తేమ చల్లని చల్లగా అనిపించినప్పుడు వర్షం పడుతుంది అని, మనసుకు బాగా అనిపిస్తే కన్నీరు వస్తుంది అని చెప్పారు. మబ్బు ముసురుకుంటుంది అని, మబ్బు అనేది కన్నీరు బాధతో పొడుస్తుంది రెండింటిని, అందుకోసం కీలక అంశాల కింద అవి నెక్స్ట్ నీరు కన్నీరు. నీరును కన్నీరును పోలుస్తారు మళ్ళీ, అది దీని కీలక అంశం ఏమని వచ్చింది ఇక్కడ. మబ్బు నీటిని ఇస్తుంది, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే సిమ్ క్లాస్లో అడగండి. ఓకే, ధన్యవాదాలు.